Dear students, Eros Manam, Junior Inter Sanskrit question paper ni public exam lo, ela note cheste 95 marks gain cheyecho, e video lo clear ga chapadam jarutundi. Ikkada meeku oka public paper ni example kinda chupichadam jarutundi. E question paper ki public examination lo ela answers note cheste 95 gain cheyecho, ippudu chuddam. Ikkada munduga nenu answer booklet lo 11th question start cheyadam jarigindi. 11th question enti ikkada chudandi. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో 11 చూడండి ఒకసారి పారాగ్రాఫ్. ఇక్కడ పారాగ్రాఫ్లో ఏమవుతుందంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ వన్ ఈజ్ 1 మార్క్. ఓకేనా, దీని ఆన్సర్ ఎక్కడ వస్తుంది ఈ క్వశ్చన్కి, ఆ పైన పారాగ్రాఫ్లో ఉంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా చాలా ఈజీగా ఆన్సర్ అనేది గెస్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఈజీగా 5 మార్క్స్ని ఇక్కడ గెయిన్ చేయొచ్చు. కాబట్టి అందువల్ల నేను ఇక్కడ మొదటిగా 11th క్వశ్చన్తో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 5 క్వశ్చన్స్ నోట్ చేసేటప్పుడు ఇంకొక కొంచెం జాగ్రత్త ఏంటంటే, ఎగ్జామినర్కి ఏ ఆన్సర్ అయితే వెతుకుతున్నాడో దాన్ని కనిపించే విధంగా కొంచెం దాన్ని హైలైట్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బెస్ట్ ఇంప్రెషన్ పడుతుంది. కాబట్టి ఇలా మీ ఇక్కడ ఫస్ట్లోనే 5 మార్క్స్ని ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 నోట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12 క్వశ్చన్ పేపర్లు ఏంటంటే సందీస్ అండి. మనకి 8 ఇస్తారు, 4 నోట్ చేయాలి, ఈచ్ వన్ ఈజ్ 2 మార్క్స్. కాబట్టి 4 2 8 మార్క్స్ గెయిన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, సందీస్ని విడగొట్టి అంటే సందీస్ని డివైడ్ చేసి సంధి పేరు రాయాలి. క్లియర్గా స్పష్టంగా రాయండి. చాలామందికి ఇక్కడ ఈజీగా 8 మార్క్స్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 13, ఇక్కడ సందీస్ అనేవి ఆల్రెడీ డివైడ్ చేసి ఇస్తారు, వాటిని యాడ్ చేసి దాని కరస్పాండింగ్ సంధి పేరు రాయాలి. సో ఇక్కడ కూడా మనకి 8 ఇస్తారు, 4 నోట్ చేయాలి, ఇక్కడ కూడా ఈచ్ వన్ ఇస్ 2 మార్క్స్, అంటే 8 మార్క్స్ గెయిన్ అవుతాయి ఇక్కడ కూడా. సో ఫస్ట్ పేపర్లోనే ఇలా ఈజీగా ఉన్నటువంటి వాటిని రాసినట్లయితే ఎగ్జామినర్కి మీ పేపర్ మీద ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక 5 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్, టోటల్గా కలిపితే మీకు 21 మార్క్స్ అనేవి ఈ మొదటి పేజ్లోనే మీకు కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ ఎప్పుడు కూడా ఈ బాక్స్ బయట డ్రాయ్ బాకండి. ఓకేనా, ఎక్స్ట్రాగా ఒక మార్జిన్ డ్రా చేసుకొని ఇక్కడ నోట్ చేయండి. సో ఎగ్జామినర్కి పేపర్ కట్టేటప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, కాబట్టి కన్ఫ్యూజన్ అనేది అక్కడ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ధాతువులు, మనకి ఇక్కడ 4 ఇస్తారు, 2 నోట్ చేయాలి, ఈచ్ వన్ ఇస్ 3 మార్క్స్, 6 మార్క్స్ గెయిన్ అవుతాయి. మీలో చాలామంది ధాతువుస్ని బాగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇక్కడ ధాతువుస్ నోట్ చేయండి. లేదు మీకు అనువాదాలు వచ్చనుకోండి, అనువాదాలు ముందు రాయండి, ధాతువులను తర్వాత రాయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, అనువాదాలు ఇంగ్లీష్లో ఇస్తారు, మీకు సాంస్క్రిట్ లాంగ్వేజ్ రాయాలి. అంటే ఇక్కడ 5 ఉంటే మనకి ఈచ్ వన్ ఈజ్ 1 5 మార్క్స్, ఇక్కడ మనకి చాయిస్ అనేది ఉండదు మనకి. ఇలా కనుక నోట్ చేసినట్లయితే ఇంగ్లీష్లో గ్రామర్ తోటి, సో ఎగ్జామినర్కి మీ పేపర్ మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. అంతేకాకుండా విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మీకు 30 మార్క్స్ అనేవి ఎలకేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, శబ్దాస్, మనకి 3 ఇస్తారు, 2 నోట్ చేయాలి, అంటే ఒకటి పుంలింగం, నపుంసకలింగం, అలాగే స్త్రీలింగం, మీ ఇష్టం అదైనా 2 చూస్ చేసుకొని ఆ 2 నోట్ చేయండి. కానీ నోట్ చేసేటప్పుడు మాత్రం ఇలా నోట్ చేయండి జాగ్రత్తగా. సో మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ మీకు ఈజీగా ఈచ్ వన్ ఇస్ 4 మార్క్స్ కాబట్టి 8 మార్క్స్ గెయిన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1, అంటే క్వశ్చన్ పేపర్లో మనకి 1 ఏంటంటే పోయం, ఇన్కంప్లీట్గా ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేయాలి మీరు. దాంతోపాటుగా దాని సమ్మరీ రాయండి. ఒకవేళ మీరు కవిపరిచనాలన్నా కూడా కవిపరిచన రాయొచ్చు, అది ఇంకా మంచి ఇంప్రెషన్ వస్తుంది మీకు. సో కవిపరిచయం అలా ఒక క్వశ్చన్ అయిపోయిన వెంటనే ఇంకో క్వశ్చన్ నోట్ చేసేటప్పుడు కొంచెం గ్లైండ్ గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే ఎగ్జామ్లకి ఏ క్వశ్చన్ ఎక్కడ ఎండ్ అయింది, ఏ క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, నాన్ డెల్ క్వశ్చన్ ఆన్సర్స్. ఈ నాన్ డెల్ క్వశ్చన్ ఆన్సర్స్ మనకి 8 ఇస్తారు, 4 నోట్ చేయాలి, ఈచ్ వన్ ఈస్ 2 మార్క్స్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇలా నోట్ చేయండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆన్సర్లో ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో దాన్ని అండర్లైన్ చేసి ఇలా నీట్గా క్వశ్చన్స్ పెట్టండి. ఎగ్జామ్లకి స్పష్టంగా అది కనిపించడం వల్ల ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీకు 2 లైన్స్ కానీ 3 లైన్స్ కనుక ఉన్నట్లయితే సరిపోదు కాబట్టి సందర్భం నోట్ చేయడానికి నెక్స్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. అంతేగాని కంజెస్టెడ్గా ఇక్కడే రాయిపోకండి. అలాగే ఏదైనా ఒకవేళ పొరపాటున తప్పు జరిగినప్పుడు అంటే మిస్టేక్ చేసినప్పుడు దాన్ని ఓన్లీ అలా స్ట్రైక్ ఇవ్వండి, అంతేగాని పిచ్చి పిచ్చిగా ఇలా కొట్టే బాకండి. ఓకేనా, దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామినర్కి మీ పేపర్ మీద ఉన్న ఇంప్రెషన్ అనేది కొంచెం పోవడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మిస్టేక్ అయినా సరే కంటిన్యూగా రైట్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్, సందర్భాస్ అండి. ఇక్కడ పొయిట్రీ నుంచి మనకి 4 ఇస్తారు, అంటే పద్యభాగం నుంచి మనకి 4 ఇస్తారు, 2 నోట్ చేయాలి, ఈచ్ వన్ ఈజ్ 3 మార్క్స్. కాబట్టి ఇక్కడ కవిపరిచయం, సందర్భం, భావం చక్కగా దీన్ని బ్లాక్ పెన్తో నోట్ చేయండి, అలాగే మ్యాటర్ని బ్లూ పెన్తో హైలైట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కవిపరిచయం రాసేటప్పుడు కవికి ఏదైనా ఇతర బుక్స్ ఉన్నా కానీ, లేదా అతనికి ఏదైనా అవార్డ్స్ ఉన్నా కానీ, లేకపోతే ఆ గ్రంథం పేరు కానివ్వండి, మంచిగా నోట్ చేయండి కనిపించే విధంగా ఎగ్జామ్లకి. ఆ విధంగా రాసినట్లయితే మీకు సందర్భాల్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పడడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇక్కడితో మనకి పద్యభాగంలో 2
సందర్భాలు అయిపోయినాయి. తర్వాత సిక్స్త్ క్వశ్చన్, ఇది కూడా సందర్భాలే, కాకపోతే గద్య భాగం నుంచి ఉంటాయి మనకి. ఇక్కడ కూడా మనకి 4 ఇస్తారు, 2 నోట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ కవి పరిచయం, సందర్భం, అలాగే భావం. ఇలా ఈ విధంగా కనుక మీరు ఒక ఆర్డర్లో కనుక అంటే అన్ని వచ్చినటువంటి క్వశ్చన్స్ని ముందుగా రాసినట్లయితే ఎగ్జామ్లకి ఒక ఫ్లోలో ఉంటారు. అంటే 4కి 4, 2కి 2 వేసుకుంటారు కాబట్టి అదే ఫ్లో అనేది పేపర్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ప్రోస్ నుంచి మనకి క్వశ్చన్ ఆన్సర్స్, ఓకేనా. 4 ఇస్తారు మనకి, 2 నోట్ చేయాలి. ఈచ్ వన్ ఈజ్ 3 మార్క్స్. సో అలానే ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్ హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, పోయిట్రీ నుంచి ఎస్ఏక్యూ క్వశ్చన్స్. ఇక్కడ కూడా మనకి 4 ఇస్తారు, అగైన్ మళ్ళీ 2 నోట్ చేయాలి. ఈచ్ వన్ ఇస్ 3 మార్క్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఈ 9th క్వశ్చన్ అప్పటికి 1 వర్డ్ ఆన్సర్స్ అండి. ఎక్కడి నుంచిది? ప్రోస్ నుంచి. ఇందులో చాయిస్ ఉంది మీకు కాబట్టి ఏదైతే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అని తెలుస్తుందో దాన్ని మాత్రమే కొంచెం సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఇది పోయిట్రీ నుంచి 1 వర్డ్ ఆన్సర్స్ అండి. ఇక్కడ కూడా చాయిస్ ఉంది మనకి, సేమ్ అగైన్ మళ్ళీ మనకి 5 రాయాలి, 5 ఇస్తారు, 5 నోట్ చేయాలి. ఇక్కడితో మనకి గ్రామర్ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇలా గ్రామర్ పార్ట్ కనుక ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేసి దాంట్లో మంచి మార్క్స్ కనుక గెయిన్ చేసినట్లయితే ఆబ్వియస్లీ ఎల్ఏక్యూస్లో ఒక మార్క్ ఒకవేళ పొరపాటున ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఎగ్జామినర్కి అది పెద్దగా కౌంట్ చేయరు. నెక్స్ట్ ఎల్ఏక్యూ, పద్య భాగం నుంచి మనకి 2 ఇస్తారు, 1 నోట్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 2 అనమాట, ఓకేనా. సో కవి పరిచయం రాయండి చక్కగా నీట్గా, అతను ఉంటుంది అవార్డ్స్ కానివ్వండి లేదా ఇతర నావెల్స్ గురించి కానివ్వండి ఉంటే కూడా చక్కగా నీట్గా మెన్షన్ చేయండి. అలాగే ఒక లైన్ గ్యాప్ ఇచ్చి చక్కగా పారాగ్రాఫ్ వైజ్గా రాయండి, ఓకేనా. దీన్ని మీరు తెలుగులోనూ రాయొచ్చు ఎల్ఏక్యూని, లేదా ఇంగ్లీష్లోనూ కూడా రాసుకోవచ్చు. ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి మధ్యలో యాండ్రేషన్లు రాయడం నేర్చుకోండి, ఓకేనా. రాసి దాన్ని హెల్ప్ చేయండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే మ్యాటర్ బాగా రాస్తారు, ఈ యాండ్రేషన్ దగ్గర మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాగే కొంతమంది ఈ యాండ్రేషన్స్ రాయరు కూడాను. అలాంటి సందర్భాలు ఏమైందంటే ఎగ్జామ్ దగ్గర నుంచి ఒక మార్క్ కట్టేటువంటి ఛాన్స్ అది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎల్ఏక్యూని ఇలా నీట్గా పారాగ్రాఫ్ వైజ్ నోట్ చేయండి, అలాగే యాండ్రేషన్స్ కూడా ట్రై చేయండి. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లోనే యాండ్రేషన్స్ అనేవి 2 ఉంటాయి, అవి ఎలానో కూడా చూపిస్తాను మీకు. ఈ చెల్లెకి 6 మార్క్స్. సో ఇక్కడతో మనకి ఒక ఎల్ఎక్యూ కంప్లీట్ అయింది. అలాగే సెకండ్ ఎల్ఎక్యూ, ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? గద్య భాగం నుంచి. ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ 2 ఇస్తారు మనకి, 1 నోట్ చేయాలి. ఈచ్ వన్ ఈజ్ 6 మార్క్స్. ఇలా నీట్గా కవిపరిచయం రాయండి, అలాగే పారాగ్రాఫ్ వైజ్గా మ్యాటర్ నోట్ చేయండి. వీలంత వరకు మధ్యలో యాండ్రేషన్ కూడా నోట్ చేయండి. ఈ విధంగా రాసినట్లయితే ఎగ్జామ్లకు మీ పేపర్ మీద మంచి ఇంప్రెషన్ రావడంతో పాటుగా 95+ మార్క్స్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా పబ్లిక్ పేపర్లో మీరు సాంస్క్రిట్ నోట్ చేసి మంచి మార్క్స్ వచ్చాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు టైం కనుక ఉన్నట్లయితే అప్పుడు చాయిస్ రాండి, ఇక్కడ ఎక్స్ట్రా ఆర్ చాయిస్ రీడింగ్ బట్టి అప్పుడు నోట్ చేయండి. చూడండి ఒకసారి, క్వశ్చన్స్ అన్ని నోట్ చేసినా కానీ స్టిల్ నాకు ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మధ్య మధ్యలో మీరు లైన్కి గ్యాప్ ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా మీకు బుక్లెట్తో ప్రాబ్లం అనేది రాదు. ఇందాక మీకు నేను చెప్పినట్టు ఎల్ఎక్యూలో యాండ్రేషన్స్ రావట్లే మర్చిపోతున్నప్పుడు ఒకవేళ ఒక్కటి యాండ్రేషన్ రాద్దాం అనుకున్నప్పుడు చూడండి ఒకసారి, క్వశ్చన్ పేపర్లోనే ఫస్ట్ క్వశ్చన్ ఉండి రామ్ అంటే రామో విగ్రహవాన్ ధర్మహ అనా, అదే క్వశ్చన్ పేపర్లో పోయిట్రీలో వచ్చినటువంటి సందర్భాన్ని చూడండి రాక్షసాం, ఇది ఏ లెసన్ సంబంధించింది? రామో విగ్రహవాన్ ధర్మహ. కాబట్టి అట్లీస్ట్ ఈ ఒకటైనా తీసుకొచ్చి ఆ 2 పారాగ్రాఫ్స్ మధ్య నోట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకోటి చూడండి, ఇక్కడ అదే క్వశ్చన్ పేపర్లో సెకండ్ లెక్కి చూడండి కృష్ణ బలరామస్య అంటే శ్రీకృష్ణ గురుదక్షిణ, ఓకేనా. ఇది ఎల్ఎక్యూ కదా. సేమ్ అదే క్వశ్చన్ పేపర్లో సందర్భంలో చూడండి ఒకసారి, లీలా మానుష్యాం హో విష్ణు, ఏ లెసన్కి సంబంధించింది? శ్రీకృష్ణ బలరామ్. కాబట్టి ఒకవేళ మీకు ఎల్ఎక్యూ అది నోట్ చేసినప్పుడైనా ఈ యాండ్రేషన్ అక్కడ నోట్ చేయొచ్చు, లేదా శ్రీకృష్ణ బలరామ్ ఎల్ఎక్యూ నోట్ చేసినప్పుడైనా ఈ యాండ్రేషన్ అంటే ఈ సందర్భాన్ని యాండ్రేషన్ కింద నోట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి పబ్లిక్ ఎగ్జామ్లో కనుక సాంస్క్రిట్ ఆన్సర్స్ ఈ విధంగా కనుక నోట్ చేసినట్లయితే మీరు ఎక్కడ కూడా మార్క్స్ లూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉండదు. మీలో ఇప్పటిదాకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.